దుష్టులకు దూరంగా ఉండు. దుష్టుల సహవాసం మంచిది కాదు. దుష్టులు ఏంటి ఉసూసిన సౌండ్ వస్తుంది. దుష్టులతో ఎక్కడికి లోపల అమ్మంది మావయ్యా రావయ్యా నువ్వొకడి. తోటి ముద్దులాడి చూడు నువ్వు ముద్దులాడి చూడు నవ్వు చూడవయ్యా ముచ్చమండి నవ్వు ఇది పువ్వు లాంటి నవ్వు. ముద్దు గుమ్మతోటి ముద్దులాడి చూడు నువ్వు ముద్దులాడి చూడు నవ్వు చూడవయ్యా ముచ్చమండి నవ్వు ఇది పువ్వు లాంటి నవ్వు. నడుమే అదిరిపోయే షేపే మెరిసిపోయే హే నడుమే అదిరిపోయే షేపే మెరిసిపోయే పట్టే పట్టు బాబు వెంటబడి భేదించు రారావో మామ అందాలి చూడాలి చిందే వెయ్యాలిరా ఆడాలిరా పాడాలిరా బయ్యారాలు బొద్దంటున్నా గాలాలే వెయ్యాలిరా. ముద్దు కుమ్మతోటి ముద్దులాడి చూడు నువ్వు ముద్దులాడి చూడు నవ్వు చూడవయ్యా ముద్దమంటి నవ్వు ఇది పువ్వు లాంటి నవ్వు నవ్వు నవ్వు. ఏంటి మనిషే కనబట్టలే నీకేంటి బావా?
నిన్ను కాపాడడానికి నీ చుట్టూ నీ మనుషులు, నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి మా చెల్లి, నాకెవరున్నారు? ఏం జరిగినా అంతా నేనే చూసుకోవాలి. ఊరికే పొగడకయ్యా, అడ్డదిడ్డంగా మాట్లాడకుండా నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. నువ్వు నేను కలిసి చంపింది మామూలు పని కాదు, గవర్నమెంట్ ఆఫీసర్, అది సాక్ష్యంతో. ఏ రోజైతే అమ్మాయికి పిచ్చి తగ్గుతుందో ఆ రోజే నువ్వు నేను ఊచల లెక్క పట్టాల్సి వస్తుంది. ఆ పిల్లకి పిచ్చి తగ్గదు, తగ్గినా చెప్పదు, చెప్పినా చెప్పనివ్వను. ముందుకెళ్ళి నువ్వు వెళ్ళు. ఇదిగో నేను చెప్పేది విను. నేనేం చెప్పడానికి వచ్చానంటే, వీడిని తీసుకెళ్లి ఇంట్లో తెంపండిరా. కాస్త ఆగండి, నేనేం చెప్పబోతున్నానంటే, ఇదిగో చూడు, పిచ్చి వాళ్ళ మాట్లాడకుండా బయలుదేరు. నేను చెప్పేది విను, నేను చెప్పేది కాస్త విను. నువ్వు వెళ్ళు, తర్వాత నీ ఇష్టం. తీసిమ్మంటావా? ఎందుకమ్మా పడేసో? ఇంత పడేసింది కాక ఆటాడుతున్నావా నిన్ను? ఆగవే, ఎక్కడికెళ్తావే? ఆగవే, ఆగమంటుంటే తినగలడు. మా అక్కకు ఏమైంది? ఏ లేదురా, ఇదే మా ఇల్లు, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళు, జాగ్రత్తగా వెళ్దాం. ఎందు నీకేమైందమ్మా? నాకేం కాలేదు బామ్మా, నేను బానే నేను బానే ఉన్నాను. మనకి మాత్రం ఇలా జరుగుతుంది 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 జరుగుతుంది. మన చేతిలో ఏ ఉంది? ఆ దేవుడు అలా రాసి పెట్టాడు. దేవి తనతో ఇలా ఏడుస్తూ బతకాల్సిందేనమ్మా. పిల్లాడి చేతిలో దెబ్బలు తిని వచ్చారు, సిగ్గు లేదురా మీకు? పనికి రాని చేత వల్లారా? తీసుకురా అంటే దానికి రావాలరా? మిమ్మల్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదురా. ఎవడ్రా వాడు?
బాబు నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా, అసలు ఏం జరిగింది చెప్పమ్మా, ఏం జరిగింది? ఇంకా అర్థం కాలేదా? నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు కదా, వాడు నీకోసం వచ్చి ఇల్లు కులదీసిల్లారు. మనకెందుకురా ఊళ్ళో గొడవలన్నీ? ఏంటమ్మా నువ్వు అనేది? పది మంది ముందు ఓ అమాయకమైన ఆడపిల్లని అల్లరి చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోనమ్మా? అంతమంది చూస్తూ ఊరుకుంటే మనకి మాత్రం ఎందుకురా ఈ గొడవ? అలా అంటావేంటమ్మా? మనకెందుకు మనకెందుకు అందరూ ఊరుకుంటే ఇవాళ రోడ్లో ఉన్న అమ్మాయికి జరిగిన అన్యాయం రేపు ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి జరుగుతుంది. తన తల్లికి కొడుకేరా ముఖ్యం, అమ్మా ఆ తర్వాత మిగతా వాళ్ళు. అక్క ఇప్పుడు వాడే తప్పు చేశాడు, వాడి మీద విరుచుపడుతున్నావు. ఒక ఆడపిల్ల శిలాని కాపాడాడు, బాగా దెబ్బలు లేనట్టున్నాయి. ముందు వేడి పెట్టి కాపడం పెట్టడానికి రాళ్ళు రా, నువ్వు రా, నువ్వు లోపల రా, రావయ్యా లోపల రా, పదవయ్యా పోదాం. ఏమ్మా నువ్వు మూడు పూట్ల బాగా మెగుతున్నావు, మరి దీని ఆకలిసంగా చూడవా అన్నయ్య? అది మరి ఉండే ఉండే. అరే నోరు తెచ్చి పట్టుకోవా. దీన్ని కూడా సరిగ్గా పట్టుకోలేవా? ఏమ్మా నేను ఊర్లోనే ఉన్నాను కదా, నాకు కబురు ఎడితేనే వచ్చిండేవాడిని కదా. ఏం చెప్పమంటావన్నయ్యా, ఇంట్లో మగాడు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి, ఇక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. నాకెలా తెలుస్తుంది ఎద్దు గెడ్డి తింటుందో నీళ్లు తాగుతుందో అని? మనకు ఆకలేస్తే నోరు తెచ్చి అడుగుతాం, పాపం నోరు లేని ప్రాణి అదేలా అడుగుతుంది? వచ్చింది సరిగా లేదు, ఇంట్లో వాడు సరిగా లేడు. ఏంటి బామ్మది తెల్లయ్య మాటలు చూస్తా ఉంటే పెత్తనం అంతా చెల్లెదిలాగ ఉంది. ఆపోయా మీసాలు అక్కడ తెప్పోయా, నా ముందు తిప్పితే ఏం ప్రయోజనం? ఏయ్ బయట ముందు తక్కువ చేసి మాట్లాడతావే నిన్ను. ఆపోయా ఏం బాగలేదు బావా. ఏది నువ్వు నా పరు తీసేళ్ళం? అదేదో బుద్ధి తక్కువగా మాట్లాడితే దాని మాట్లాడతావు నువ్వు? ఆపోయా గౌరవం కూడా ఇవ్వ నాకు, నా దగ్గర పిచ్చి కుక్కర్ వస్తే మందు లేదా? ఆపోయా గడ్డి గారు బావా, ఇదేం బాగలేదు చెప్తున్నా. అయ్యా ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా, ఓన్లే పాపాన్ని వదిలేస్తే రెచ్చిపోతున్నాడు. ఏమయ్యా కాసేపు ఊరుకుంటావా, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ రెచ్చిపోతున్నావు. నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి, ఎక్కడే అయితను కావాలని రాసుకుంటూ వెళ్తున్నాడు సచ్చినాడు. ఏయ్ పంచాయతీనే నీకోసం ఉందిరా, నాకోసమేనా? అక్కడేంటిరా చూపు, కళ్ళు ఈ పక్కనే కదా వాళ్తున్నాయి. ఏయ్ నోరు మీరా, ఏరా చిన్నస్వామి నువ్వే కదా నేరం మోపావు, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం చెప్పరా? నన్నేం చెప్పమంటారండి, ఈయనకు కూతురుంటే ఈ పాటి నా పెళ్ళం వయసు ఉండేది, నా పెళ్ళాన్ని పట్టుకుని అంత మాట అంటాడు ఆయన. ఏంటి మావ ఏదంట? అరే ఏంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, వాడేమన్నా కావాలని చేశాడా? వాడి స్వభావమే అంత కదా, ఇలాగే ఏదో ఒక తెంగర పనులు చేస్తూ ఉంటాడు, దానికి ఏం చేయమంటావు చెప్పు. అలాగని ఉరికి వదిలేస్తామయ్యా. అరే ఏంట్రా వీడు, నేను అలా చెప్పానా? అసలు ఆవిడతో ఏమన్నావు మావయ్య? పక్క ఊరికి వెళ్ళి పని చూసుకుని వస్తుంటే దారిలో. సరే చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా దాని దిమ్మదియా దాని. అప్ప ఎవర్రా పిల్ల, షకీలలాగా చాలా సూపర్ గా ఉంది, చుట్టుపక్కల ఒక పెట్ట కూడా లేదు, ఒంటరిగా స్నానం చేస్తుంది, మగాళ్ళు లేరన్న ధైర్యం. మనం వెళ్ళే పట్టుబడదాం, మనము నీట్లో దిగిపోదాం. జలకాలాటలలో జల జల తాకిడిలో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. స్నానం చేస్తుంటే కనిపించడం లేదు. అరే అబ్బాయి ఏ ఊరు అనేది, నేను ఎప్పుడు ఈ ఊళ్ళో నేను చూడలేదు. అరే అబ్బాయి కదా, అమ్మాయా క్షమించమ్మా, దూరం నుంచి కళ్ళు సరి కనిపించట్లేదు. తప్పుగా అనుకోకమ్మా, నా పాటికి నేను పక్కగా స్నానం చేస్తాను, ఏమనుకోవద్దమ్మా. నువ్వేమీ సిగ్గుపడక్కర్లేదు, నాకేమి కనపడలేమ్మా. ఎంత ఉప్పగా ఉన్నాయి, ఎంతసేపటి స్నానం చేస్తున్నావు? చాలా సేపటి చేస్తున్నావా? సరే కోప్పడు కోప్పడు, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా, చల్లేస్తుంది పాప. వీపురుద్దవా ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు, వీపు నాకు అందుకే కదా నిన్ను తోమనేది. ఉండు నేను వెళ్ళి వద్దున్న పోతుని పంపిస్తాను, వీపు తోమాలట వీపు. పోవే పోవే, ఎక్కడికి పోతావు? ఏంటిది
అది లేచాక నీళ్ళన్నీ తక్కువైపోయినాయి. ఏం చేసి ఉంటది అది? నీళ్ళని మింగేసిందా ఏటి? పాప, నువ్వింత అందంగా ఉండడానికి కారణం ఇదే? సబ్బు బాగా రుద్దుకుని మరీ సారం చేస్తున్నావు. నీ గోచి చూస్తే నీ వెద బుద్ధి తెలుస్తుంది పాప. పాప, ఇదేం సబ్బు నీలాగ తెల్లగా ఉంది. ఆడవాళ్ళందరూ ఇంతే ఆడిందే పాట పాడుతా ఉంటారు. అనిపించుకోవడానికి ఇక వచ్చాను. అరే సోపు కూడా నువ్వు రాసుకుంటే ఎక్కువ నొరికేస్తా అనుకుంటాను. ఇదిగో చూడు పాప, నువ్వు కొంచెం కాలెత్తితే ఇది తప్ప. ఊరికే వదలకూడదు మామా. ఇంతవరకు మన ఊరు పంచాయతీకి సంబంధించి డబ్బు సమస్యే లేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలనేది పంచాయతీ ఉద్దేశం కాదు. తప్పు చేసిన వాడు తన తప్పు తెలుసుకోవాలన్నదే మన అందరి ఉద్దేశం. నాకు సంబంధించి తను తప్పు చేయలేదు అన్నది ఒకవైపు ఉన్నా, చిన్నస్వామి భార్య అతన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అందుకని వీడు అమ్మాయి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలనేది ఈ పంచాయతీ తీర్పు. అయ్యా అదేం వద్దయ్యా, ఆయన తప్పు నిరూపించడం కోసం నేను తప్పు చేయలేనుగా. ఇదేనయ్యా మన గడ్డ. మన ఊర్లో ఉన్న అమ్మాయిలు కోపంతో ఒకవేళ కొట్టినా కూడా అది తలుచుకొని బాధపడతారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుకుని నడుచుకో. సరే సరే. మామయ్య చేసిందంతా చేసి అమ్మాయి కూడా మొహం పెడితే సరిపోదు. క్షమాపణ అడుగు. క్షమించండి.